You kilo 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851-89851. హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకున్నారు ఎర్రగంగిరెడ్డి. వివేక హత్య కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న ఎర్రగంగిరెడ్డి కాసేపట్లో సిబిఐ కోర్టులో లొంగిపోనున్నాడు. అయితే వివేక హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి కొంతకాలంగా బెయిల్పై ఉన్నారు. 2019 మార్చి 28న అప్పటి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ సకాలంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో ఎర్రగంగిరెడ్డికి 2019 జూన్ 27న పులివెందుల కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం వివేక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసిన సిబిఐ ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని తెలిపింది. సిబిఐ వాదనలు పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి అప్డేట్స్ అన్ని తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. రాధాకృష్ణ, సిబిఐ కోర్టులో లొంగిపోనున్నట్లు తెలుస్తోంది ఎర్రగంగిరెడ్డి, పూర్తి అప్డేట్స్ ఏంటి? యా స్వాతి, కొద్దిసేపటి క్రితమే తన అడ్వకేట్లతో కలిసి ఎర్రగంగిరెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చారు. పులివెందులలో 2019 మార్చి 14న జరిగిన వైఎస్ వివేక హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి మొదటి నిందితుడిగా ఉన్నాడు. అతను 2019 మార్చి 28న అరెస్ట్ కూడా కావడం జరిగింది. ఆ తర్వాత 90 రోజుల తర్వాత అతనికి బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు బెయిల్ మంజూరు చేయడానికి గల కారణం కూడా అప్పుడు జరిపిన విచారణలో ఛార్జ్ షీటు దాఖలు చేయకపోవడంతో కోర్టు అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇతను బెయిల్ పైన ఉన్నాడు. మరొక వైపు ఇతని బెయిల్ రద్దు చేయాలంటూ గతంలో సిబిఐ హైకోర్టును ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అప్పుడు ఏపీ హైకోర్టు వాళ్ళ పిటిషన్ కొట్టివేయడంతో తిరిగి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సిబిఐ అధికారులు అక్కడ సిబిఐ వేసిన పిటిషన్ పైన అప్పటికే సుప్రీంకోర్టు విచారణని జూన్ 30 వరకు కూడా విచారణ పూర్తి చేసి తమకు నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడం ఒకవైపు, అలాగే ఇతనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ని తెలంగాణ హైకోర్టులో చూడాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీనిపైన తెలంగాణ హైకోర్టులో మరొకసారి సిబిఐ అప్పీల్ చేయడం జరిగింది, పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన వాదోపవాదనలు విన్న తర్వాత ఎర్రగంగిరెడ్డికి సంబంధించిన బెయిల్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అది కూడా ఈ రోజు లోపు అతను సిబిఐ కోర్టులో లొంగిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎర్రగంగిరెడ్డి కొద్దిసేపటి క్రితమే తన అడ్వకేట్లతో కలిసి ప్రస్తుతం సిబిఐ కోర్టుకు వచ్చారు. 10:30 కోర్టు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అతను న్యాయమూర్తి ముందు లొంగిపోతాడు. వెంటనే అతన్ని రిమాండ్కు తరలిస్తూ ఆదేశాలు కూడా జారీ చేస్తారు. ముందుగా అతనికి 14 రోజుల పాటు రిమాండ్ ఉంటుంది. అతన్ని చెంచల్ కూడా జైలుకు తరలిస్తారు. మరొకవైపు ఇతని బెయిల్ రద్దుకు సంబంధించిన అంశంలో కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అతనికి సంబంధించిన బెయిల్ని జూన్ 30 వరకు అంటే విచారణ పూర్తయిన తర్వాత అతనికి బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆ ఆదేశాల్లో పేర్కొంది. కాబట్టి అతను జూన్ 30 వరకు కూడా ఖచ్చితంగా జైల్లోనే ఉంటాడు. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే అతను బెయిల్ పొందే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం అయితే అతనుతో పాటు అతని అడ్వకేట్లు కూడా ప్రస్తుతం సిబిఐ కోర్టులో ఉన్నారు. 10:30 అతను న్యాయమూర్తి ముందు లొంగిపోయే అవకాశం కనబడుతుంది. అక్కడ నుండి అతన్ని చెంచల్ కూడా జైలుకు ఆదేశాల మేరకు హైకోర్టు ఆదేశాల మేరకు తరలించనున్నారు.